అందరికీ చేయబోం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇప్పుడు నిన్న ఎప్పుడో కానీ మా జగన్ గురు మాట్లాడుతూ ఈయన పోతన లాంటివాడు మారీచుడు లాంటివాడు అని చెప్పి ఎవడో రాసి ఇచ్చిన కాగితం చదివాడు వాస్తవానికి పోతన అంటే క్యారెక్టర్ ఉంటుందో మారీచుడు అనే క్యారెక్టర్ ఎక్కడ ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలియదు కానీ నేను చెప్తాను ఈ ఏదైతే లక్ష్మీ పార్వతి గారి క్రైసిస్ ఉందో రామయ్య అండి వనవాసంలో ఉంటాడు శ్రీరామచంద్రుడు సీతాదేవి అలాగే లక్ష్మణుడు కూడా వనవాసంలో ఉన్నప్పుడు అక్కడికి శూర్పణగానే రాక్షసి వస్తుంది ఆ సూర్పణగానే రాక్షసి శ్రీరామచంద్రుడిని చూసి మోహిస్తది అంటే ఇష్టపడుతుంది వెంటనే అంటే ఫ్లాట్ అయిపోద్ది అనమాట ఫ్లాట్ అయిపోయి ఆహా నేను ఇలాగే వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఆయన ఒప్పుకోడు కాబట్టి అని ఒక అందమైన రూపం అందమైన స్త్రీ రూపం ధరించి వెళ్ళి శ్రీరాముడికి ప్రపోజ్ చేస్తాడు శ్రీరామచంద్రుడు రామాయణం ప్రకారం ఆయన అవతార పురుషుడు కాబట్టి ఆయన ఎన్నయ్య కనిపడేస్తాడు ఎన్నె కనిపించేసి ఇది రాక్షసి ఇది నా దగ్గర డ్రామాలు ఆడుతుంది బాబు లక్ష్మణ ఏంటి దీని సంగతి ఏంటి చూసుకుంటే లక్ష్మణుడు వచ్చి ఆ ఎవరైతే సోర్పణక ముక్కు చెవులు కోసి ఎల్లు నీ దిక్కును చోటు చెప్పుకోపో ఇలాంటి ఎదవ డ్రామాలు మా దగ్గర ఆడుకో నువ్వు ఇప్పుడు శ్రీరామచంద్రుడికి డ్రాప్ వేసి మొత్తం రామరాజ్యాన్ని చేద్దామనే నీ నటన నాకు తెలుసు నువ్వు వెళ్ళిపో చెప్పు చెప్పి ముక్కు చెవులు కోసి పంపించేస్తా అప్పుడు అబ్బా శ్రీరాముడు ఎంత గొప్పోడండి లక్ష్మణుడు ఇంకెంత గొప్పోడండి తోపండి లక్ష్మణుడు అసలు అన్ని మీద ఇలాంటి ఒక గని కన్నెచ్చినట్ని ముక్కు చెవులు కోసి పాడి తప్పి ఆ మమ్మల్ అండి అని గొప్పగా మనం చెప్పుకున్నాం కానీ లక్ష్మీభారత్ గారి క్రైసిస్ కూడా దాదాపు అలాంటిదే కదా రామారావు గారు అంటే శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తి దగ్గరికి ఈ లక్ష్మీ గారు అనే ఒక మహిళ ఏదో ఒక మారువేషం అంటే ఆయనకి ఆవిడ పెళ్ళైనా పిల్లలు ఉన్న అవేమీ లేనట్టు నేను నీకు మీ జీవిత చరిత్ర రాస్తాను అన్నట్టు ఆయన వచ్చి ఏదే శ్రీరామచంద్రుడి క్యారెక్టర్లో ఉన్న రామారావు గారిని ఆవిడ లవ్లో పడేయడానికి ఆవిడ ప్రయత్నిస్తే ఆ సమయంలో శ్రీరామచంద్రుడు దేవుడు కాబట్టి కనిపెట్టాడు ఇక్కడ రామారావు గారు దేవుడు కాదు సాధారణ మనిషి కాబట్టి ఆయన కనిపెట్టలేపాడు మోసాన్ని కనిపెట్టలేక ఆయన కూడా ట్రాప్లో పడిపోయే సమయంలో లక్ష్మణుడి పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించి ఆయన కనిపెట్టి అబో ఇది మాయోపా ఏదో మాయోపాయం ఇది ఖచ్చితంగా ఇది ఒక ట్రాప్ ఇది అని అప్పుడు లక్ష్మణుడు ఎలాగైతే సోర్పణకు ముక్కు చెవుల కోసి పంపించాడో ఇక్కడ కూడా ఈ ముక్కు చెవుల కోసం పంపించాడని నేను అంటాను అందుకే కదా రామరాజ్యం లాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా కాపాడబడింది అందుకే ఆ ట్రాప్ నుంచి ఆయన పార్టీని కాపాడాడు కాబట్టే కదా నలభై సంవత్సరాలు దాటినా ఆ రామారావు గారి గురించి భావితరాలు తెలుస్తుంది రామారావు గారి శత జయంతి వేడుకలు చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణుడు స్థానంలోని చేశాడు వరుసగా ఆయన అల్లుడే కావచ్చు కానీ ఆయన లక్ష్మణుడు పాత్రలో కనుక ఈ సినిమాలో ఆ సన్నివేశం అలా మన ముందుకు అవకాశం ఉంటే అసలు అద్భుతంగా ఉంటుంది అనుకుంటానండి నేను